हेलो एव्रीवन नमस्ते अंडी एंड वेलकम बैक टू मन फूड चैनल मन फूड चैनल लोनी वीडियो लो कंदी मुद्दनी एला प्रिपेर चेयालो चूद्दाम। जनरल गा कंदी मुद्दनी मन अम्ममल नानम्मल टाइम लो एक्कुवगा चेसुकोनि तिनेवारु आ टाइम लो एक्कुवगा कूरगलु दोरिकेवि कादु कदा सो इला कंदी मुद्दनी चेसि पेट्टुकुंटे 1 वीक 10 डेस् वरकु నిలువ ఉంటాయండి ఏం పాడవదు బయట పెట్టినా కూడా ఈజీగా 10 డేస్ వరకు నిలువ ఉంటాయి సో ఈ కంది ముద్దని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులో గోరువెచ్చటి నీళ్లు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక కప్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా కందిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోండి అప్పుడే మనకి కందిపప్పు ఈవెన్ గా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేస్తే ఈజీగా మాడిపోతాయి టేస్ట్ అసలు బాగోదండి సో లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కందిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్రని ముందే కందిపప్పుతో యాడ్ చేసుకుంటే మాడిపోతాయి సో ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుంటే జీలకర్ర కూడా బాగా ఫ్రై అవుతుంది ఇలా జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత అందులో కారానికి సరిపడా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి నేనైతే 6 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నానండి మీ స్పైసీనెస్ కు తగ్గట్లు మీరు ఎండుమిర్చిని చూసి యాడ్ చేసుకోండి ఇలా ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై అయినప్పుడు కొద్దిగా మెత్తగా అనిపిస్తాయండి చల్లారేలోపు క్రిస్పీగా అవుతాయి सो कलर चेंज अवकुंडा एंडुमिर्चिनी कूडा बागा फ्राई चेसुकोवाली इला फ्राई चेसुकुन्न तर्वात स्टव आफ चेसुकोनी कंप्लीट गा कूल अवनिव्वाली इला कंप्लीट गा कूल अयिपोयिन तर्वात ई कंदिपप्पुनी मोत्तान्नी ओक मिक्सी जार लोकी ट्रांस्फर चेसुकोवाली इला ट्रांस्फर चेसुकुन्न तर्वात अंदुलो 1/2 टी स्पून उप्पु अलाने 1/2 टी स्पून पसुपु अंदुलोने मनं ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్ తో సహా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇలా పలుకుగా అవుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు గోరువెచ్చటి వాటర్ని యాడ్ చేసుకోండి అప్పుడే మనకి ఈ కంది ముద్ద నిలువ ఉంటుంది యాడ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి ఆ పాన్ లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ పచ్చినగపప్పు అలానే 1/2 టీ స్పూన్ మినపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తుంపి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిక్సర్ మొత్తాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కంది ముద్దలో ఆయిల్ ఎంత వేసినా గానీ పీల్చుకుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసినప్పుడు ముద్దగా ఉంది కదా ఫ్రై అయ్యేలోపు ఇలా పొడి పొడిగా అవుతుంది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ మొత్తాన్ని కంప్లీట్ గా కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇలా ఈ మిక్సర్ మొత్తం కంప్లీట్ గా కూల్ అయిపోయిన తర్వాత చేతితో చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని కొద్ది కొద్దిగా మిక్సర్ ని తీసుకొని చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని ఉండేలాగా కట్టుకోవాలి మనకి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయిన దాన్ని ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి ఇలానే మిగతా ప్రాసెస్ కూడా చేసుకొని బౌల్ లోకి తీసి పెట్టుకోండి అంతే అండి కంది ముద్ద రెసిపీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ ఏమీ లేనప్పుడు ఇలా ఒక కంది ముద్దని అన్నం లోకి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే చాలా హెల్తీ రెసిపీ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।